మా గ్రామానికి ఎంతో ప్రకృతి స్వభావయమానంగా ఉండే సువర్ణముఖి నది. మా బూజ గ్రామానికి ఆనుకొని ఉన్న ఈ నదీ పరిసరాల్లోనే మా బాల్యం ఎక్కువగా గడిచేది. ఆ బాల్య స్మృతులను ఇప్పటికీ మరవలేకున్నాం. అందుకే ఖాళీ సమయాల్లో అలా సన్నిహితులతో కలిసి మా గ్రామ ప్రకృతి పరిసరాల్లో పర్యటించడం అంటే మాకు ఎంతో ఇష్టం. ఎంతైనా గ్రామాల్లో ఉండే పర్యావరణమే అలాంటిది మరి. అలా గాలిలో తేలియాడుతూ ఎగిరే పక్షులు, ఇలాంటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఎంత తిరిగినా అలష్టం ఉంటుందంటారా? ఇవేంటో తెలుసా? అవేనండి కుంకుడుగాయలు. ఎప్పుడో చిన్నప్పుడు విన్నట్టుంది కదూ, రాను రాను విరంట వాటికి దూరం అయ్యే మన జుత్తు తన సహసత్వాన్ని కోల్పోతుంది. మేమైతే మళ్ళీ వీటిని ఉపయోగిద్దాం అనుకుంటున్నాం. చూద్దాం ఎంతవరకు పాటించగలమో. ఆకాశమే తన హద్దన్నట్లుగా ఉంది ఈ చెట్టు. ఇదేనండి పనస చెట్టు. ప్రస్తుతం పుష్పాలు పిందులతో మనకు దర్శనమిస్తుంది, వేసవికాలం వచ్చేసరికి ఫలాలను అందిస్తుంది. పనస పండు గురించి పొడుపు కథ ఒకటి ఉన్నట్లుంది కదూ, గుర్తొచ్చిందంటారా? వీటిని చిన్నప్పుడు గుచ్చింకాయలు అనేవాళ్ళం. చింపిరి జుత్తు కనిపిస్తే చాలు, ఇలా తలపై విసిరేవాళ్ళం. వాటిని పీక్కునేసరికి వాళ్ళకి సరిపోయేది, చాలా సరదాగా ఉండేది. ఈ కుర్రవాడు ఆహార ధాన్యాలు చూపించి ఏదో చెప్తున్నాడు, ఏంటో చూద్దాం చివరిలో. ఈ మేకపిల్ల చూసారా, చాలా బుజ్జిగానే కాదండోయ్, చాలా బుద్ధిగా కూడా ఉంది. ఇవి ఎవరూ పెంచని ప్రకృతి సహసిద్ధమైన బొప్పాయి. వీటిని చిన్నప్పుడు చాలంటే చాలా ఎక్కువగా తినేవాళ్ళం. మా ఇళ్ల పరిసరాల్లోనే పొదల సంఖ్యలో ఉండేవి. ఈ దేశవాళీ బొప్పాయిలో పోషక విలువలు కూడా ఎక్కువే. ఇలా బావిలో నీళ్ళు తోడే పరిస్థితి ఇప్పుడు ఎక్కడైనా ఉందంటారా? ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే కొంత శారీరక శ్రమ ఉండాలి కదా. ఇదిగోండి ఆ కుర్రవాడి ఇంటి వద్ద ఉన్న చెట్టులో పక్షులు గూళ్ళు పెట్టాయంట. వాటి ఆకలి తీర్చడానికే ఈ ఆహార ధాన్యాలను ఆ చెట్టుకి కట్టడం జరుగుతుంది. అదండి ప్రకృతి సహసిద్ధమైన వాతావరణము, పర్యావరణాన్ని కలిగి ఉండే మన ఊరు, మన నేల.